చెప్పన్నా. స్పీచ్ ఇచ్చారు కదా, ఆయన పాటించిస్తే బాగుండేదేమో అనిపిస్తుంది. అంటే ఆయన మాల వేసుకుంటే సరిపోద్దు కదా, ఆయన బ్యాక్గ్రౌండ్ కూడా చూడండి ఒకసారి. మామూలుగా వాళ్ళ అమ్మాయి ఎవరు? కృష్ణనేనా? వాళ్ళ వైఫ్ ఎవరు? కృష్ణనేనా? మరి ఎందుకంత చెప్తున్నారు? ఓకే, రెస్పెక్ట్ ఇద్దాం. ఆయన అంతలా మాట్లాడతాం కరెక్ట్ కాదని నా ఒపీనియన్. ఇప్పుడు ఎందుకంటే అదే కాన్స్టిట్యూన్సీ అవుతుంది, ఒక మతానికి ఒక మతానికి పడతలేదు. అంతలా ఎలక్షన్ ముందేమో అన్ని మతాలు సమానం అంతా ఒకటి అన్నారు, మళ్ళీ ఇప్పుడు ఒకేసారి సనాతన ధర్మం ఎంగుతుంది. ఎన్రోల్మెంట్ ఎన్ని జరిగినాయి? ఇప్పుడు పట్టించుకున్నారా పవన్ కళ్యాణ్ గారు? పట్టించుకున్నారా? మరి ఈరోజు ఎందుకు వచ్చింది అంటే తన గవర్నమెంట్లో జరిగింది మిస్టేక్, తను చేసుకున్నాడు. కవర్ చేసుకుంటా ఇది బ్యాక్గ్రౌండ్ కవరింగా ఇది. అవును పక్క, సూపర్ సిక్స్ ఏం చేస్తున్నావు ఈ రోజు? ఆరోగ్యశ్రీ పనిచేస్తుందా? విద్యా వైద్యం అన్నారు, తల్లికి వందరం అన్నారు, డబ్బులు వేస్తున్నారా? అంటే అదేంటి దొరక, లోకేష్ గారు ఏమంటున్నారు ఇది రూట్ మ్యాప్ దొరకలేదు, దాని పేరేంటి జనాలని ఏమంటారు, రూట్ మ్యాప్ కాదు సారీ, దాని ఏమంటారు, నా దగ్గర డేటా లేదు. ఎందుకు లేదు డేటా? ఇన్నాళ్ళ మట్టి వేసారు కదా డేటా. డేటా ఉన్నప్పుడు ఆ డేటా ప్రకారం ఏమండి డేటా? ఏ రోజు ఎన్ని రోజులు పడుతుంది కలెక్ట్ చేస్తాకి? నేను హిందూని, నేను సనాతన ధర్మాన్ని పాటిస్తాను, నాకు తెలీదా? ఇప్పుడు వెంకటేశ్వర స్వామి జరిగింది, ఇది మిస్టేక్. నోటుకు వచ్చినట్టు మాట్లాడేశారు చంద్రబాబు నాయుడు గారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అలా మాట్లాడకూడదు. ఒక లడ్డు ఇష్యూ అన్నది ఆంధ్రా కాదు, వరల్డ్ వైజ్ మొత్తం ఇది ఎంత మన ఆంధ్రప్రదేశ్ పరువు ఏమవుతుంది? నీకేమన్నా జరిగిందంటే సిబిఐ ఎంక్వైరీ ఇచ్చు కదా, సిట్ ఎందుకు? నీ ఎంక్వైరీ ఎందుకు? సిబిఐని రమ్మనొచ్చు కదా, మొత్తం ఎవడ మిస్టేక్ అన్నా తేలిపోద్ది కదా. తెలియకుండా మీరు ఎలాగా ఇచ్చేస్తారు ఒక లడ్డు గురించి? కోర్టు ఏం చెప్పింది? సిబిఐ ఎంక్వైరీ ఇచ్చు కదా, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించవచ్చు కదా. తప్పు ఎవడ మిస్టేక్ అన్నది బయటకు వచ్చేద్ది కదా, అలా చేయట్లేదు. సిట్ వల్ల ఉపయోగం ఏముంది? జనాలందరూ రోడ్ల మీదకి రావాలి, మన అంటే వేరే మతంలో జరిగినప్పుడు స్పందిస్తారు వేరే మతం వాళ్ళు, మన హిందూ మతం ఎందుకు స్పందించారు? జనాలందరూ రోడ్ల మీదకి రావాలి, ధర్నాలు చేయాలని. ఇప్పుడు అంటే లాండ్ ఆర్డర్ మొత్తం కంబు చేసేలా మీరు చెప్పేటట్టయితే లాండ్ ఆర్డర్ మొత్తం అన్ని మతాలు కొట్టుకుని ఎడవాలేంటి? మీరు జరిగింది మిస్టేక్ జరిగినప్పుడు దాన్ని ఏం చేయాలి? సిట్ వేయొద్దు, నీ మీద నమ్మకం లేదు మాకు, నువ్వు సపోర్ట్ చేస్తే ఎలా కుదురుద్ది? సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకురా, సిబిఐ వాళ్ళు వస్తారు, సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జిలు ఉంటారు, వాళ్ళతో ఎంక్వైరీ చేసి చేయించవచ్చు కదా, అప్పుడు బయట పెట్టచ్చు కదా. ఎవడెవడ ఉన్నాడు అందరినీ లాగండి బయటికి, రాబడేయండి. తప్పేంది, జరిగింది మిస్టేక్ జరిగినప్పుడు చేయాలి కంపల్సరిగా. ప్రకాష్ రాజు టోల్ చేస్తే నేను ఏం మాట్లాడుతున్నాను? నాకు ఏ దీంతో సంబంధం లేదు. ప్రకాష్ రాజు ఏమన్నాడు అసలు? ఏమన్నాడు ఒకసారి చూసుకోండి అన్నాడు బ్యాక్గ్రౌండ్లో. అంటే మీరు అంతకుముందు ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడారు అంటున్నారు ఎలక్షన్ ముందు? మీరు సనాతన ధర్మం గురించి అంత పర్ఫెక్ట్గా మాట్లాడారు కదా, మరి అక్కడికి వెళ్ళి ఏ మాంసం తిన్నారు మీరు? ఒక హిందూగా నువ్వు అక్కడికి వెళ్ళి ఏ మాంసం తిన్నావు? నీ రాజకీయాల కోసం మతాలని వాడేసుకుంటావు, నీ రాజకీయం అయిపోయిన తర్వాత మళ్ళీ సనాతన ధర్మం గురించి మాట్లాడతావా? ముందేం చేసావు? రాజకీయం పరంగా పడ్డావు, ఇప్పుడు వచ్చి మళ్ళీ సనాతన ధర్మం అంటావు ఎందుకు? నీ మీ అమ్మాయి ఏకే మామూలుగా మీ వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు కదా, క్రిస్టియన్నా హిందూసా? మామూలుగా తెలియదు, క్రిస్టియన్సా హిందూసా అని అడుగుతున్నా మామూలుగా. మరి డిక్లరేషన్ ఎందుకు ఇచ్చారు మా అమ్మాయి కూడా క్రిస్టియనేనని? మొత్తం హిందూ కింద మారిపోవచ్చు కదా, సనాతన ధర్మం అంత రెస్పెక్ట్ చేసినప్పుడు ఏం చేయాలి? మొత్తం అందరినీ మార్చేసుకోవాలి సనాతన ధర్మం మీద, పోరాడాలి. ఇంకా బోల్ జరుగుతున్నాయి సనాతన ధర్మం మీద, ఎన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి, ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఒక లడ్డువే కాదు, ఎన్నో ఉన్నాయి ఇష్యూస్. ఒకటేంటి, హిందూ మీద వచ్చే డబ్బులతో వేరే మతాలకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయటం, వేరే వేరే ఏ గవర్నమెంట్ అయినా ఎన్రోల్మెంట్ ఏం డెవలప్ చేస్తున్నారో సనాతన ధర్మం చెప్పండి. ఏం చేస్తున్నారు, ఏం గుళ్ళు కడుతున్నారు? వచ్చే ఆదాయాలే తింటుంది తప్ప ఏమన్నా డెవలప్మెంట్ చేస్తున్నారా? ఇంకా భక్తులే కట్టిస్తున్నారు తప్ప ఓన్గా ఇన్ని టీటీడీ గవర్నమెంట్ ఇన్ని టెంపుల్స్ అన్నా కట్టాయా? ఏం కట్టినాయి చెప్పండి. ఒక సుందెల్లా అని చెప్పి లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ ఉంది తెలంగాణలో, ఆ టెంపుల్ చాలా ఇంపార్టెంట్, శిథిరావస్థకు వచ్చింది, దానికి ఏ గవర్నమెంట్ వెళ్ళి కొంచెం ఈ ఏపీ అని తెలంగాణ గవర్నమెంట్లు పట్టించుకోవచ్చు కదా. కొన్ని కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, అట్లకి ఫండ్స్ రిలీజ్ చేసి డెవలప్ చేయొచ్చు కదా. యాదాద్రి డెవలప్ చేశారు ఎవరో కేసీఆర్ గారు, ఇంకా అలాగే ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి కదా. ఉన్న ఆదాయం వచ్చే గుళ్ళనే డెవలప్ చేస్తున్నారు, ఆదాయం రాని గుళ్ళు కూడా డెవలప్ చేయొచ్చు కదా. సనాతన ధర్మం అన్నప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి సెలబ్రిటీ ఒక టెంపుల్కి వెళ్ళారంటే దానికి కూడా ఫేమస్ పెరుగుద్ది కదా.
చేయమని నా ఒపీనియన్. సనాతన ధర్మం గురించి నేను సనాతన ధర్మమే పాటిస్తాను.